అబ్బాయి నచ్చాడా? ఆగండి చెప్తుంది ప్రభా. అబ్బాయి నచ్చాడా? తెలీదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టేగా. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టు కాదని. మంచి వాళ్ళనే ఉన్నాడు కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ప్రయత్నాలు స్పాట్లో కొంచెం ముచ్చటేసినా తర్వాత ఆలోచిస్తే చాలా భయం వేసింది. ప్రయత్నాలా? అవును, నా ఇష్టాలనే తనిష్టాలుగా నమ్మించాలని చూడటం. జిఆర్ఈ కోచింగ్ తీసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా పెద్ద పెద్ద పదాలు వాడాలని ట్రై చేయటం. అదేంటది, నువ్వేదో విషయం తెలుసుకోబోతే మధ్యవర్తికి ఏం చెప్పాలి? మధ్యవర్తికి ఏం చెప్పాలో తెలియక మొహమాటు పడి పెళ్లి చేసుకోలేం కదన్నయ్య. పైగా పెళ్లి చూపుల్లోనే నువ్వు అబ్బాయికి తెగ నచ్చేశావు. అతనొక్కడికి నచ్చేస్తే సరిపోతుందా? జీవితంలో పెళ్లి చేసుకునేది ఒక్కసారే కదా. నేను మనిషిని కలిసిన 2 గంటల్లో నిర్ణయం తీసుకోలేను. ఇదిగో ప్రభా. మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ప్రభా, ఇంకా సంబంధాలు చూడమంటావా? ఇంతకంటే మంచి సంబంధం రాదు. అబ్బాయి చదువుకున్నవాడు, పైగా డబ్బున్నవాడు. ఇంకొక సంబంధం చూస్తాను. వచ్చేవాడు ఇంతకన్నా వెంగళప్ప అయితే ఇతన్నే చేసుకుంటాను, సరేనా? అలా అని ప్రామిస్ చేయి. ప్రామిస్. ఇంతకన్నా వెంగళప్ప? హలో. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు వెంకటేశ్వరరావు. నేనేం చేశాను ఉదయ్ గారు? ఆయన ఇంకా అమ్మాయి లేనట్టు. చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గ్యాలం వేశాను. గ్యాలం కాదు, వల వేశాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప.